नमस्ते एलआरटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशा मंचिनीटि सरफरा शाखा मंत्री दयाकर राव चेतुल मीदुगा चोक्कारावु देवादुल एत्तिपोतल पथकं द्वारा 78 कोट्ल व्ययंतो चेपट्टिन तर्जुमा सागर दक्षिण प्रधान कालवकु नीटि विडुदल राजन्न सिरिसिल जिल्ला नूतन कलेक्टर भवन निर्माण पनुलनु परिशीलिंचिन कलेक्टर कृष्ण भास्कर एसपी राहुल हेग्डे ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీటిని అందించాలని గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలన్న జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి జిల్లా స్థాయి సమావేశంలో గ్రామాల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని గోదావరి నీటిపై కాంగ్రెస్ నాయకుల విమర్శలను ఖండించిన రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య. ముంబై నుండి స్వగ్రామం చేరుకున్న వలస కార్మికులకు క్వారంటైన్ ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన చెందుర్తి మండల టిఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య. కరోనా నేపథ్యంలో ముంబై నుండి స్వగ్రామానికి చేరుకున్న వలస కార్మికులకు చెందుర్తి మండల టిఆర్ఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా అష్టకష్టాల నడుమ ముంబై నుంచి స్వగ్రామం చేరుకున్న వలస జీవులకు టిఆర్ఎస్ చెందుర్తి మండల నాయకులు మ్యాకల ఎల్లయ్య భరోసా ఇచ్చారు. జోగాపూర్, కిష్టంపేట, మాల్యాల, చెందుర్తి, లింగంపేట గ్రామాలకు చెందిన 16 మంది వలస కార్మికులకు బుధవారం రాత్రి చెందుర్తి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులతో పాటు చెందుర్తి ఎస్ఐ సునీల్ గారికి ఓ రోజు ముందే ఎల్లయ్య తెలిపడంతో వారు అలర్ట్ అయ్యారు. కాగా జోగాపూర్ శివార్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్వారంటైన్ కేంద్రాన్ని ఎస్ఐ సునీల్తో కలిసి సందర్శించిన ఎల్లయ్య తన వంతు సహాయంగా వారం రోజులకు సరిపడా బియ్యంతో పాటు పలు రకాల నిత్యావసర వస్తువులను వలస జీవులకు అందజేశారు. అలాగే కరోనా కష్టకాలంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి పిలుపు మేరకు మండల వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు సామాజిక సేవలో నిమగ్నమయ్యారని ఎల్లయ్య తెలిపారు. సకాలంలో స్పందించి వలస కార్మికులకు క్వారంటైన్కు తరలించిన తహసీల్దార్ నరేష్ ఎస్ఐ సునీల్ గారికి వలస కార్మికుల తరపున ఎల్లయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల పరశురాములు, మారుపాక సతీష్, పల్లి మహేందర్, సంకోజి బాలకృష్ణ, పెద్దగిరి మహేష్ వలస కార్మికులు పాల్గొన్నారు. ఎప్పటి కూడా మిమ్మల్ని జీవితంలో ఉన్నంత వరకు మరిచిపోం. మీరు అక్కడికి పంపిన మహమ్మారి కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి లాక్డౌన్ కారణంగా ఇక్కడ బ్రతుకుదేరు భారమై బొంబాయి కూలీనాలు చేసుకొని కుటుంబాలను సాధుకునేందుకు వలస వెళ్ళినటువంటి మిత్రులు చెందుర్తి మండలంలోని కష్టకాలంలో వలస కూలీలు నిరుపేదలు ఇతరాత్ర వృద్ధులకు సేవ చేయాలని మౌఖికమైన ఆదేశాలు జారీ చేయడం అయింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది అధికార యంత్రాంగంతో. అందులో భాగంగానే ఈరోజు వారికి అన్ని రకాల వసతులు కల్పించి అధికారులకు ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం అయింది. ఇందుకు సహకరించినటువంటి సర్పంచ్కి అలాగే వివిధ గ్రామాల సర్పంచ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. చెందుర్తి మండలం జోగాపూర్కు సంబంధించినటువంటి సోదరులు బతుకుదెరువు కోసం బొంబాయి పోవడం జరిగింది. ఈ కరోనా వలన వారికి అక్కడ చేసుకునే పని లేకుండా తినేందుకు తిండి కూడా దొరకని పరిస్థితుల్లో వారు నిన్న రాత్రి చెందుర్తికి చేరుకున్నారు. వారికి నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా దగ్గరుండి వారిని మేము చూసుకుంటూ వీళ్ళకు ఉండేటందుకు జోగాపూర్లో హై స్కూల్లో ఒక భవనం ఉపయోగం, వీరికి తిండి కానీ నిత్యావసర వస్తువులు కానీ దగ్గరుండి మేము అన్నీ చూసుకొని వారికి చేస్తామని తెలుపుకుంటాం. అదేవిధంగా ఈరోజు మేకల ఎల్లయ్య వీరికి నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం, పప్పులు, నూనె అందజేయడం జరిగింది. మరికొంతమంది సాయం చేయగలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళకు మనం సాయం చేస్తే ఎలా వేళ వాళ్ళు గుర్తుంచుకుంటారని తెలియజేస్తాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రుద్రంగి జెడ్పీటీసీ గట్ల మీనయ్య అన్నారు. రుద్రంగిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్లంపెళ్లి నీటిని బుధవారం రుద్రంగి నాగారం చెరువులోకి వదిలిన అనంతరం కాంగ్రెస్ నాయకులు పలు విమర్శలు చేస్తూ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మూలంగానే గోదావరి జలాలు రుద్రంగి వచ్చాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దాదాపు 50 సంవత్సరాలు పాలించిన చేయని అనేక అభివృద్ధి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబులు చేసి చూపించారన్నారు. కేవలం 6 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకుని తమకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి ఆనందం, గంగం మహేష్, తోకల తిరుమల్, దయ్యాల కమలాకర్, చెప్యాల గణేష్, దయ్యాల నారాయణ, కొమరే శంకర్, రాజేందర్, కొడగంటి శ్యామ్, కోలా మధు తదితరులు పాల్గొన్నారు. రమేష్ బాబు గారి పైన అదేవిధంగా ప్రభుత్వం పైన విమర్శలు తగదని సందర్భంగా మరొకసారి హెచ్చరిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకపోతే రానున్న రోజులలో కూడా కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ ప్రజలు అందరూ కూడా బుద్ధి చెప్తారని మరొకసారి గుర్తు చేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. నిన్నటి రోజున రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువులోకి ఎల్లంపెళ్లి నీటిని విడుదల చేయడం జరిగింది. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ రావడం జరిగింది. మరియు స్థానిక జడ్పీసీ గారు, ఎంపీపీ గారు, టీఆర్ఎస్ నాయకుల ముఖ్య నాయకుల అందరి ఆధ్వర్యంలో నీటిని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక రుద్రంగి గ్రామానికి చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల ద్వారానే నీటి సమస్య పరిష్కరించగలమని దివంగత త్వరగా పూర్తయి నీరును ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి అనవసరమైన ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నాం, ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. వారు అనవసర ఆరోపణలు చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అందరికీ ప్రజలకు అర్థమైంది ఇప్పటికే ఏంటిదనేది. మరొకసారి ఇలాంటి అర్థరహితమైన ఆరోపణలు చేస్తే తగదని హెచ్చరిస్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేసినటువంటి జడ్పీసీ గారికి, ఎంపీటీసీలకు, వాట్సాపీలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రుద్రంగి మండల కేంద్రంలోని నాగారి చెరువులోకి కాలువ ద్వారా డాక్టర్ రమేష్ చిన్నమనేని గారి శాసనసభ్యుల ఆదేశాల మేరకు మన రాజన్న జిల్లా జడ్పీ చైర్పర్సన్, జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా ఎంపీపీ గారు ఇటు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు అందరి ఆధ్వర్యంలో మరి నిన్నటి రోజున నీళ్లు ఇవ్వడం జరిగింది. రుద్రంగి దశాబ్దాల కల నిన్నటి రోజున నెరవేరినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి అట్టి విషయాన్ని మరే ప్రతిపక్ష నాయకుడే తప్పకుండా వారికి గుణపాఠం చెప్పంగా విధంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకోటి విచిత్రమైన మాట ఏంటంటే సిరిసిల్ల జిల్లా కావడానికి మేమే కారణమని చెప్తా ఉన్నాడు. మరే 5-6 సంవత్సరాల కిందట సిరిసిల్ల నుంచి మన వెంగళ నుంచి పోయిన వారు ఇప్పుడు వస్తే సిరిసిల్లను కానీ అటు పట్టణం కానీ ఇటు వెంగళ పట్టణం కూడా ఏర్పాటు చేయని సందర్భం ఉంది. అంత అభివృద్ధి అయింది. మరే అదే అభివృద్ధి బాటలో తీసుకుపోతున్న కేటీఆర్ గారు మరి మేమే చేసినాము, మేమే మా జిల్లా తెప్పించినామని చెప్పేసి నేను పలుకుతా ఉన్నారు. మరి ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఈ తుబా గ్రౌండ్ మోడల్ మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి మారు మరి ఇటువంటి ఆరోపణలు చేస్తే తీవ్రంగా మరి పరిణామాలు ఉంటాయని మరో ఈ విషయాన్ని ఖండిస్తూ ముగించుకున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీరితో అదనపు కలెక్టర్ అంజయ్య, పలు శాఖల అధికారులు ఉన్నారు. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా 78 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ ద్వారా 46 దక్షిణ ప్రధాన కాలువకు ధర్మసాగర్ హెడ్ రెగ్యులేటర్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు మాట్లాడుతూ వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, పరకాల నియోజకవర్గంలోని 8 మండలాల్లోని 33 గ్రామాలకు చెందిన 97,700 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్, స్టేషన్ గన్పూర్, పరకాల వర్ధన్నపేట ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, దేవాదుల ప్రాజెక్టు సిఈ బంగారయ్య, ఎస్జీ సుధాకర్ రెడ్డి, ఈఈ సీతారాం నాయక్, డిప్యూటీ ఈఈలు, జేఈ, ఎంపీపీలు,
జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అన్ని తిరుగు మనకు సహకరిస్తున్నాడు. మనం కోఆర్డినేషన్ చేసుకుని రైతులు నొప్పించి ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని ఇమ్మీడియట్లీ పని చేసుకున్నందుకు మన చేతుల పనే. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ తప్పు లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటున్నాడు, కెనాల్ ఈ కాళేశ్వరం గాని దేవాదరకు గాని ఎన్ని కోట్లైనా నేను ఇస్తా అంటున్నాడు. నాకు ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు. రైతుల కోసం ఆయన ఎన్ని తిరులైనా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. మనం అందరం కోఆర్డినేషన్ చేసుకుని ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకొని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను ప్రజాప్రతినిధులకు హామీస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి సైదాపూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా మిల్లులకు ధాన్యాన్ని ఎగుమతి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతుల నుండి ధాన్యం శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని సింగిల్ విండోస్ ఈఓ శ్రీధర్ సూపర్వైజర్ రవిపై మండిపడ్డారు. రైతు కొండల్ రెడ్డి మాట్లాడుతూ, చైర్మన్ కన్సర్న్లలోనే కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయని, రైతులపై దాడులకు పాల్పడుతున్నారని, చైర్మన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి శాంపిల్ తీసి పెట్టుకోండి, పేరు రాసి పెట్టుకోండి అని చెప్పినామని చెప్పలేదు. ఎందుకు తీసుకోండి మరి తను కాంప్లైంట్ చెప్తున్నాడు. ఆయన శాంపిల్ ఏది ఎక్కడ శాంపిల్ అంటే నువ్వు నీకు ఆచార ఒక లారీకి సీవర్ ఒక లారీ కావాలి మొత్తం ఫైవ్ థౌసండ్ కావాలి. అదే ప్లాట్ మీద వేయడానికి పర్ఫెక్ట్ పని రిపోర్ట్ చేయండి. అంటే ఈ క్లోజ్ అయిన లారీ మేము ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడైతే అయిపోతుంది షిఫ్ట్ చేసుకుంటాం. నేను ఈ అమాలని ఈ కాంట్రాక్ట్ మీద షిఫ్ట్ చేసుకుంటాను. ఇక్కడ వీళ్ళు అమాలన్నా సార్ మేము రోజు నాలుగున్నర పెట్టే తయారు సార్, ఇక్కడ పెడతారు వీళ్ళు అక్కడ పొమ్మట పోతారు. పెట్టని మీరు ఇంకొక వారం రోజులాగా మీరు ఏమైనా చేయండి. ఆ జరిగిన పని సార్ కే సిస్టమ్ దేని దానికే కే సిస్టమ్ అదే చెప్తున్నాను వాళ్ళే పోతాం. నేను ఏమంటున్నాను, పోగానే లారీ దిగాలి అరగంటల రెండు మూడు గంటలు దిగాలంటే దిగది. ఎందుకంటే మన జిల్లాకు సంబంధించిన వరకు ఐదు జిల్లాలకి వచ్చే మనం దిగు పెడుకోవచ్చు. వాళ్ళు మన మనవాళ్ళు మన రైతులే. కమ్మాయికలు వస్తుంది, నిర్మల్ నుంచి వస్తుంది, మంచిర్యాల నుంచి వస్తుంది, మనకి అర్బన్ నుంచి వస్తుంది, వికార బైకులు వస్తుంది, ఐదు జిల్లాల నుంచి మనకు వస్తున్నాయి గాడి. సో వాళ్ళని మనల్ని మేనేజ్ చేసుకుని మనం దింపుతుంది. సెంటర్ లోపల గొడవలు చేసుకుంటా కొట్టుడు, కొట్టడానికి అచ్చుడు, కనీసం ఎవరని కూడా తెలియకుండా ఏం బరువు బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆయన ఒక ఎమ్మెల్యే అండదండలు చూసుకుంటా నాకు ఎమ్మెల్యే ఎన్నుకున్నాడని నన్ను ఎవరు ఏం చేయలేరు అనే రేంజ్లో ఉన్నాడు. 42 కిలోలు పెట్టు నేను అన్నీ చూసుకుంటా అన్నాడు, ఏ బాధ్యత ఆయన వహిస్తా అన్నాడు. ఈరోజు తీర సమయానికి అత్తే కామన్ కింద పోతుంది, 42 కిలోలు కామన్ కింద అంటాడు. మిల్లర్స్ను చైర్మన్ కుమ్మెక్కాయండు, అడిగిన వాళ్ళందరినీ కొడతానే తిడతావని బెదిరింపులకు గురి చేస్తాడు. అతని మీద చర్యలు తీసుకొని ఇగరైన ఎమ్మెల్యే గారు అతని మీద చర్యలు తీసుకొని రైతులను కాపాడవలసిందిగా ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాం. జర దయచేసి ఎమ్మెల్యే గారిని చైర్మన్ను అతి తొందరగా పిలిపించుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జిల్లా పరిషత్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి సంఘాల సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. విద్య, వైద్యం, ప్రణాళిక మరియు ఆర్థిక పనులు, నిర్మాణపు పనులపై స్థాయి సంఘం సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షతన, వ్యవసాయ స్థాయి సంఘం సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అధ్యక్షతన మరియు మహిళల శిశు సంక్షేమ స్థాయి సంఘం సమావేశం తంగళ్లపల్లి జెడ్పీటీసీ పూర్ణిమ మంజుల అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవరెడ్డి మాట్లాడుతూ, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి జిల్లాలోని ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించి భౌతిక దూరం, మాస్కులు ధరించి కరోనా కట్టడికి కృషి చేయాలని అన్నారు. అనుమానిత వ్యక్తులను కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తమ నివేదికలను సభ్యులకు వివరించి పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో సభ్యులుగా వెములవాడ అర్బన్ జెడ్పీటీసీ మ్యాకల రవి,
వేములవాడ రూరల్ జడ్పీటీసీ ఏసావాణి, ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నర్సయ్య, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, వీర్నపల్లి జెడ్ కోఆప్షన్ చాంద్ పాషా, జడ్పీ సిఈఓ గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సిఈఓ నాగలక్ష్మి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. స్వామి రాజరాజేశ్వర నీ సన్నిధానములో అన్న పూజ చేసినాము. మమ్మలను మా కుటుంబాన్ని ఎల్లవేళ రక్షించు రాజేశ్వర. హర పార్వతీపతి హర హర మహాదేవ హర గోలాశంకర్ భగవానికి జై. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.